వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో అందరికీ ఆదాయాన్ని సమకూర్చే ఒక ముఖ్యమైన అంశం గురించి మనం మాట్లాడదాం. గొర్రెలు మేకల పెంపకం ద్వారా సుమారు 1.5 లక్షల పెట్టుబడితో సంవత్సరానికి కనీసం 1.5 లక్షల రూపాయల ఆదాయం పొందే అవకాశం ఉంది. దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈరోజు మాట్లాడుకునే సబ్జెక్టు పెట్టుబడి ఎక్కువగా పెట్టలేని వారికి, ఆర్థిక స్తోమత తక్కువ ఉన్న వారికి, అదేవిధంగా పాడి పరిశ్రమ, కోళ్ళ పెంపకం లాంటి వ్యాపకాలు చేపట్టి అదనపు ఆదాయం పొందాలనుకునే రైతులకు గొర్రెలు మేకల పెంపకం ఎలా ఉంటుందో అని ఒక ట్రయల్ వేద్దామనుకునే వాళ్లకు, ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. 20 గొర్రెలు 1 పొట్టేలుతో మనం అనుకునే వ్యాపకం స్టార్ట్ చేశామనుకోండి, చేసిన తర్వాత 2 సంవత్సరాల అనంతరము ఆదాయం ఎలా ఉంటుంది అనే విషయం గురించి మనం మాట్లాడదాం. 20+1 అంటే పొట్టేలు 1, 20 ఆడగొర్రెలు, వీటి పెంపకం అనేది స్వయంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చిన్న మొత్తంలో ప్రారంభించాలి, దీంట్లో సక్సెస్ అయితే భవిష్యత్తులో ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనే ఆలోచన ఉన్నవారు ఈ విధంగా చేయడం చాలా మంచిది. 2 సంవత్సరాల తర్వాత ఈ 20 గొర్రెల యూనిట్తో ఆదాయం ఎలా ఉంటుందో, మంద ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనం ఒక్కసారి చూద్దాం. ఈ గొర్రెల యూనిట్ స్థాపనకు మనకు ఏమేం కావాలి? తోటలున్నా పర్లేదు, తోటల మధ్యలో గడ్డి అటువంటివి తినడానికి ఉపయోగపడుతుంది. రియల్ ఎస్టేట్ ఖాళీగా ఉన్న భూములు ఉంటాయి, దాంట్లో కూడా గడ్డి పెరుగుతూ ఉంటుంది, అటువంటి స్థలాలున్నా పర్లేదు. లేకపోతే 1.5 ఎకరము హెడ్జ్ లూసర్ను, 1.5 ఎకరం సూపర్ నేపియర్ సాగు చేసుకుంటే బ్రహ్మాండం, అంటే 1.5 ఎకరం స్థలం ఉంటే చాలా మంచిది. ఇక 1 ట్రాక్టర్ లోడ్ చొప్ప కావాల్సి ఉంటుంది. ఆ చొప్ప లేకపోతే కుట్టి, లేకపోతే మన వేరుశనగ చెత్త, పల్లి చెత్త ఇటువంటివన్నీ మనం సేకరించుకొని పెట్టుకోవాలి. 2 ఏళ్లకు సరిపోను 165 బ్యాగులు తల్లికి పిల్లకు కావాల్సి ఉంటుంది. దాన్ని కూడా మనం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. 1 టెంపరీ షెడ్ వేయనగానే చాలామంది పెద్ద ఎత్తులో వేద్దామనే ఆలోచన ఉంటారు, కానీ కాంపౌండ్ వాల్ నుంచి కిందకు వసారాలాగా దింపి చుట్టూ జాలి పెట్టి సింపుల్గా వర్షానికి తడవకుండా, ఎండకు ఎండకుండా, చలిగాలికి గురి కాకుండా కాపాడే విధంగా సింపుల్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక అసలు పెట్టుబడి విషయానికి వస్తే, నేను ముందు చెప్పినట్టు 5 లక్షలు మనకు కావాల్సి ఉంటుంది. 20 ఆడగొర్రెలు 35 కిలోల శరీర బరువు కొన్నామనుకోండి, 360 రూపాయల చొప్పున కొంటే 2,52,000 రూపాయలు అవుతుంది గొర్రెలకు. 1 పొట్టేలు మంచిది 20,000 అనుకోండి. అదేవిధంగా దాన పెద్దవాటికి చిన్నపిల్లలకు కలిపి 2 సంవత్సరాలకు సుమారు 165 బ్యాగులు అవసరం. దానికోసం మనకు 2 లక్షల రూపాయలు కావాల్సి ఉంటుంది. ఇక మందులు, టీకాలు, ఇతరత్ర చిన్న చిన్న ఖర్చులన్నీ 28,000 అంటే సుమారుగా రౌండ్ ఫిగర్ చేసి 5 లక్షలు మనకు పెట్టుబడి కావాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఇది పెట్టుబడి గురించి, మనకు కావాల్సిన వనరుల గురించి. 2 సంవత్సరాల తర్వాత మంద వృద్ధితో పాటు ఆదాయం కూడా ఎలా ఉంటుందో అనే విషయం తెలుసుకుందాం. ప్రతి గొర్రె 2 సంవత్సరాల్లో 3 ఈతలు ఇంతుంది. అయితే గొర్రెలు కట్టే శాతం 90% మాత్రమే, అంటే 20 గొర్రెలు మనం క్రాస్ చేయిస్తే వాటిలో కట్టేవి 90%, అంటే 18 గొర్రెలు ప్రెగ్నెంట్ అవుతాయి, డెలివరీ అవుతాయి, 18 పిల్లలు పుడతాయి. ఆ 18 పిల్లలలో 10% మరణాలు ఉంటాయి. దాదాపు మనకు 16 పిల్లలు మాత్రమే ఒక్కొక్క ఈతలో ఉంటాయి. ఆ విధంగా 3 ఈతల్లో 16 x 3 మొత్తం 48 పిల్లలు 2 ఏళ్లలో జన్మిస్తాయి. ఈ 48 పిల్లలలో 24 మగవి ఉంటాయి అనుకోండి, 24 ఆడపిల్లలు ఉంటాయి. ఈ మగపిల్లల్ని మనం అమ్మేసుకుంటాం, ఆడపిల్లల్ని మాత్రం మన దగ్గరనే మంద డెవలప్ కావడానికి మన దగ్గర ఉంచుకుంటాం. అయితే ఇప్పుడు దీంట్లో 2 అంశాలు. 1, మన ఒరిజినల్ స్టాక్, మన మొదట్లో ఉన్న 20+1 యూనిట్ ఏ విధంగా అవుతుందంటే దానికి 24 ఆడగొర్రెలు పిల్లలు కూడా యాడ్ అవుతాయి. అంటే 2 సంవత్సరాల చివరికల్లా మన మంద 44 ఆడగొర్రెలతో వృద్ధి చెందుతుంది.
మంద వాల్యూ అంత పెరుగుతుంది. మనం ఒరిజినల్గా మనం కొన్న గొర్రెల వాల్యూ 2,52,000 అనుకున్నాం, దానికి పుట్టిన పిల్లలు 24 పుట్టినాయి అన్నాం ఆడపిల్లలు, వాటి విలువ కనుక లెక్కేస్తే అవి ఒక 312,000, అంటే దాదాపు 584,000 రూపాయల ఫ్లాక్ మన దగ్గర ఉంటుంది. అంటే అంత విలువైన ఫ్లాక్ మన దగ్గరే ఉంటుంది, అది కంటిన్యూస్ అయితేనే ఉంటుంది. ఇక మనకు ఆదాయం ఎలా వస్తుంది, 150,000 వస్తుంది సంవత్సరానికి అన్నాను. ఆ మిగతా 24 మగపిల్లల్ని మనం 9 మాసాల వయస్సులో అమ్ముకుంటే, అంటే ఒక్కొక్కటి ఒక 13,000 రూపాయల చొప్పున అమ్ముకుంటే 312,000 రూపాయలు మనకు ఆదాయం వస్తుంది. అంటే ఇది 2 సంవత్సరాలకు, సంవత్సరానికి కనుక మనం గణిస్తే 150,000 రూపాయల ఇన్కమ్ మనకు కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖాళీగా ఉండే యువత కానీ, అదనపు ఇన్కమ్ కోసం చూస్తున్నటువంటి రైతులు కానీ, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయాలనుకునే రైతులు కానీ, చిన్న మొత్తంలో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ 20+1 యూనిట్తో కనుక చేసుకుంటే మనం స్వయంగా చేసుకోవచ్చు. 1-2 గంటలు మన ఇంటి చుట్టుపక్కల తిప్పుతుండవచ్చు, మేత కోసం కాదు, మామూలుగా వాటి అలవాటు కోసం. తర్వాత మిగతా టైంలో పచ్చిగడ్డి ఎండుగడ్డి దాణా అందిస్తుంటాం. ఆ విధంగా మనం గనక మేనేజ్ చేస్తే కంపల్సరిగా నేను చెప్పిన విధంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అందరూ ఆలోచిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.